సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి నమస్కారం నెనిమి జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో హండ్రెడ్ పర్సెంట్ మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా ఎంతో చక్కటి పరిష్కారాలు అందిస్తూ చక్కటి రెమెడీస్ ఇస్తూ సింపుల్ సొల్యూషన్తో మనకున్న కష్టాలన్నీ కూడా అలా తొలగించేస్తున్నారు కదా మన గురువు గారు మరి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అవసరమైన ఒక మంచి ప్రశ్న ఉంటుందని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువు గారు ఐదు గ్రహాలు వక్రగతిలో ఉన్నాయని అన్నారు కింద మాటల సందర్భంలో అయితే అసలు దీని ప్రభావం ద్వాదశ రాసుల మీద ఎలా ఉండబోతోంది తప్పకుండా అమ్మ ఫస్ట్ అసలు ఐదు గ్రహాలు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఛాయా గ్రహాలు అంటారు రాహుకేతువులు ఇవి నోట్స్ మన గ్రహాల రూపంలో కనబడవు వీటిని గ్రహాలు అంటారు ఇవి ఎప్పుడు వక్రించే ఉంటాయి రెండు ఎప్పుడు వక్రించే ఉంటాయి మనకి మిగతా నీటితో పోల్చుకుంటాయి మిగతావన్నీ కూడా క్లాక్ వైజ్ లో తిరుగుతూ అప్పుడప్పుడు వక్రం గ్రహము అంటే అదేమి వెనక్కి వెళ్ళదు ఇక్కడ ఏంటంటే ఈ సర్కులేషన్ లో మీరు యూట్యూబ్ లో కనుక రెట్రో ప్లానెట్ మూమెంట్ అని చూస్తే తో తోసా కనిపిస్తుంది మనకి వెనక్కి వెళ్ళినట్టు ఎలా కనిపిస్తుంది ఈ సర్క్యులేషన్ లో వెనక్కి తిరిగినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది అక్కడ ఫలితం అలా అనిపిస్తూ వస్తూ ఉంటుంది కానీ నిజంగా వెనక్కి రాదు గ్రహం అయితే నిజంగానే అది లో ఉన్నప్పుడు వాళ్ళ జాతకాల్లో చాలా విషయాలు రెట్రోలో జరుగుతూ ఉంటాయి ఓకే అట్లా కొన్ని జాతకాల్లో మనకి రిట్రో అయితే మంచిది కొన్నిసార్లు గ్రహం ఎలాగా అంటే ఇప్పుడు నీచస్థానంలోకి వెళ్ళిన గ్రహం వెనక్కి వచ్చింది అంటే నీచత్వం పోయినట్టు కానీ కొన్నిసార్లు రిట్రో అవడం వల్ల ఇబ్బంది ఎందుకు ఉచ్చస్థానంలోకి వెళ్ళింది వక్ర ఇస్తే ఉచ్చస్థితి పోయినట్టు అట్లా అనమాట అయితే ఇక్కడ ఏదైతే మనకి ఈ వక్రగ్రహాలు నేను ఇందాక చెప్పినటువంటిది రాహుకేతువులు చెప్పాను అది అందరికీ ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఏమిటి అంటే శని కర్మకారకుడు వక్రించున్నాడు శుక్రుడు వక్రగతి అంటే ఏంటి భోగాలకి ధనానికి సుఖానికి కారకుడు అదేవిధంగా బుధుడు వక్రగతి అయితే ఐదు ఎప్పుడు వక్రిస్తున్నాయి అంటే ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ నెల ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ నుంచి సెప్టెంబర్ మూడో తేదీ వరకు ఈ టెన్ డేస్ ఐదు ఉంటాయి దానికంటే ముందేమో నాలుగు ఉంటాయి దానికంటే ముందు మూడే ఉంటాయి ఈ మూడో తేదీ దాటితే మాత్రం మళ్ళీ బుధుడు తగ్గిపోతుంది బుధుడు శుక్రుడు తగ్గిపోతారు కామన్గా శని వీళ్ళు ఉంటారు దాని తర్వాత మళ్ళీ గురువు వకరిస్తాడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అయితే ఈ ఐదు గ్రహాల వక్రగతి వల్ల కలిగే ఫలితం ఏంటి ఫస్ట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫలితం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా అంటే నార్మల్ పబ్లిక్ అండ్ టెక్నికల్గా క్రియేట్ చేసేటువంటి కంపెనీస్కి రెండింటి మీద ఒక కొత్త ఎఫెక్ట్ అంటే కొత్త ఎఫెక్ట్ కావచ్చు కొత్త మార్పులు కావచ్చు జరగబోతే ఏమిటది అంటే జనాలందరూ కూడా ఏదైనా ఒక ఇప్పుడు ఇవాళ రేపు చాట్ జీపీటీ అని ఏఐ అని బాగా అభివృద్ధి చెందింది దీన్ని నేర్చుకోవడానికి లేదా దీన్ని మార్కెటింగ్ చేయడానికి దీనికి సంబంధించిన బిజినెస్లు స్టార్ట్ చేయడానికి ఎక్కువగా పెరుగుతాయి పెరుగుతాయి ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగు నుంచి మూడో తేదీ మధ్యలో బికాస్ ఆఫ్ ఈ సంవత్సరం రాజు బుధుడు అయ్యాడు కాబట్టి బుధుడు టెక్నాలజీ కారకుడు నేను మీకు ఆరు నెలల క్రితమే క్రితమే చెప్పాను ఏంటి ఈ సంవత్సరం నుంచి మొత్తం టెక్నికల్ గా చాలా అద్భుతాలు జరగనున్నాయి అని ఇరవై మన రెండు నెలల క్రితం కూడా ఒక వీడియోలో చెప్పాను టూ థౌసండ్ సెవెన్ విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగే సంవత్సరాలవని టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇదంతా ఎవరికి వారే ఎవరికి వారే కింగ్ ఎవరికి వారే రాజు ఎవరికి వారే ఉపాధి కలిగించుకునేటువంటి సంవత్సరాలు ఇవన్నీ కూడా అంటే ఇప్పటి నుంచే జనాలు పర్టికులర్గా ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఓన్గా చేసుకునేటువంటిది క్రియేట్ చేసుకోవాల్సిన సమయం అందులో పర్టికులర్గా ఈ ఇరవై నాలుగో తేదీ నుంచి మూడో తేదీ దిస్ ఈజ్ ద టైం దేనికిది ఈ సమయంలో కనుక అన్ని రాసుల వారు వీళ్ళు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి సరైన సమయం ఇది అయితే ఇందులో మేషం నుంచి మీనం వరకు నేను షార్ట్కట్లో చెప్తాను మేషం వారికి ఏంటంటే వీళ్ళు చేసే వృత్తిలో వ్యాపారమే కాకుండా ఇంకేదైనా టెక్నిక్ టెక్నికల్గా వృత్తిలో అభివృద్ధి పరుచుకోవడానికి సరైన సమయం ఓకే అదే వృషభం వారికైనా తీసుకుంటే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారి వీళ్ళ వృత్తిని టెక్నికల్గా అభివృద్ధి చేసుకోవడానికి సరైనటువంటి సమయం చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి కూడా ఓకే అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు అదే మిథునం తీసుకుని అనుకుంటున్నారు సాధారణంగా మిథునం వారికి ఏంటంటే టెక్నికల్గా వాళ్ళకి నడిచే వికీపీడియా అంటుంటాను మిథునాన్ని ఎప్పుడు నేను వాళ్ళకి వాళ్ళకేంటంటే పర్టికులర్గా ఈ ఐదు గ్రహాల వక్రి వల్ల ఇక్కడ ఈ శుక్రుడు వక్రిస్తున్నాడు రెండులో ఉన్న శుక్రుడు వెనక్కి వక్రీస్ వస్తున్నాడు కాబట్టి ఏంటి వీళ్ళు ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి శుక్రగ్రహం వక్రి వల్ల అదేవిధంగా కొంచెం మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రగ్రహ వక్రి వల్ల ఎవరికి ఏదో డబ్బులు ఇస్తున్నారు మీరు మధ్యవర్తిత్వంగా ఉంటారు ఇట్లాంటివి పెట్టుకోకూడదు పర్టికులర్గా ఈ టెన్ డేస్ ఈ జాగ్రత్త తీసుకోవాలి కాకపోతే వీళ్ళకి ఏదైనా రీసెర్చెస్ బాగా సక్సెస్ అవుతాయి ఏదైనా కొత్త రీసెర్చ్ చేసేటువంటి వారికి అదే కర్కాటకం అనుకోండి కర్కాటకం వారికి ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో శుక్రుడు నుంచి వెనక్కి వెళ్ళి బుద్ధులు వస్తున్నాడు కాబట్టి ఒక వివాహ సంబంధం అనుకొని వాళ్ళు కాదని వీళ్ళ బంధువర్గంలో ఏదైనా వివాహం సెట్ అయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంది వీళ్ళు పార్ట్నర్స్కి ఏదైనా ఒక టెక్నికల్గా నేర్పించడానికి నేర్చుకోవడానికి వీళ్ళ సహకారం లేదా వాళ్ళ సహకారం వీళ్ళకి వీళ్ళ సహకారం వాళ్ళ వల్ల వాళ్ళకి తోడ్పడుతుంది ఓకే కర్కాటకం వారికి ఇక సింహం వారికి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా సింహరాశి వారికి ఈ ఆరో స్థానంలోకి చేరుతున్నటువంటి శని పన్నెండో స్థానంలోకి వెళ్తున్నటువంటి బుధుడిని పన్నెండులో ఉన్నటువంటి శుక్రుడు పదకొండులోకి వెళ్తున్నటువంటి స్థితిని కనుక చూసుకున్నట్లయితే ఏదైనా కొత్త టెక్నాలజీ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఈ పది రోజుల్లో చేసే టెక్నికల్గా చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వీళ్ళకి బాగా యోగిస్తుంది ఇంకా చాలా ఉంటాయి బట్ నేను మీకు షార్ట్గా చెప్తున్నాను రైట్ అదేవిధంగా కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా వీళ్ళకి వ్యాపార లాభాలు కొత్త టెక్నాలజీ వల్ల వ్యాపార లాభాలు పెంచుకునేటువంటి దాని దిశగా వీళ్ళ అడుగులు పడతాయి కాకపోతే ఇక్కడ కొంచెం ఈ టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా వేరే వేరే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి టెక్నికల్ వారికి మాత్రమే టెక్నికల్ మూలంగా వెళ్ళడం వల్ల నార్మల్ లాభాలు కాదు అదేవిధంగా తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వసాధారణంగా తులారాశి వారికి ఏంటంటే పంచమంలో ఉన్న శని చతుర్థంలోకి వచ్చాడు అంటే కొంత అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా కొన్ని వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసే విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ పంచగ్రహాలు వక్రగతి వల్ల ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఓకే అండ్ అట్లాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఉద్యోగంలో ప్రమోషన్ విషయం లేట్ అవుతుందని తొందరలో మానేస్తారు ఇలాంటి పనులు చేయకూడదు కాకపోతే వీళ్ళు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది తులవారికి టెక్నికల్గా అప్డేట్ అవ్వడానికి చాలా అంటే ఈ టెన్ డేస్ పర్టికులర్గా ఈ ఈ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అలాగే వృచ్చికం అనుకోండి వృచ్చికం వారికి అర్ధాష్ట్రంస్ అనే ప్రభావం తగ్గేటువంటి సమయం కాబట్టి కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల సక్సెస్ అనేటువంటిది అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ అలాగే ఉద్యోగ మార్పులు ప్రదేశం మార్పు కూడా చూపిస్తుంది ఈ వక్రగ్రహాల వల్ల అంటే స్థలం మారడం గృహం మారడం లేకపోతే ఉద్యోగం మారడం ఈ మార్పులు చూపిస్తుంది ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే వీళ్ళు కొంచెం ఏదైనా ల్యాండ్ అది తీసుకునే చూసి తీసుకోవాలి ఒకటి రెండవది యాన్సిస్ట్రస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మరి ఫలితం ఏమిటి ఏదైనా ఒక మంచి ఫలితం కూడా ఉండాలి కదా ప్రతి ఒక్కరు ఆశిస్తుంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కలిగేటువంటి మంచి ఫలితం పర్టికులర్గా కొంత మధ్యవర్తిత్వం ద్వారా కూడా కొంత ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది మనం వీళ్ళకి కాకపోతే కొనుగోలు చేయడానికి ఇబ్బంది కానీ అమ్మడానికి మంచి సమయం అయ్యింది చెప్పాలంటే ధనస్సు వారికి మకరం వారి చూసుకున్నట్లయితే శని ముందులు ముందుకు వెళ్ళిన శని నుంచి వెనక్కి అంటే రాశి మీద పడుతుంది శని ప్రభావం శని ప్రభావం ఎప్పుడైనా పడ్డా బద్ధకము సర్లే చేద్దాములే అనే స్థితి అదేవిధంగా ఒకరిని వివాహం చేసుకుందామని అనుకొని ఆఖరి క్షణంలో వాళ్ళు కాదని చెప్పని మిస్ అవ్వడము బంధువర్గంలో ఎవరితోనైనా వివాహం సెట్ అవ్వడము ఇట్లాంటివి వస్తుంది ఈ వక్రగతి సమయంలో లేదా పార్ట్నర్సే అనుకోండి మకరం వారికి ఎట్లా ఉంటుందంటే పార్ట్నర్స్ ఆకర్షణ వరకు వీళ్ళతో మనం పార్ట్నర్షిప్ చేద్దాం కానీ ఇంకో ఎవరు ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి బంధువుల్లో ఎవరైనా ఎంటర్ అవ్వడం బయట వాళ్ళు కాకుండా నేను ఎందుకు నేను పెడదాలో పార్ట్నర్షిప్ ఎవరైంది కానీ ఇక కుంభం వారికి నాకు తీసుకున్నట్లయితే ఈ వక్రగతి ఈ ఐదు గ్రహాల వక్రస్థితి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఇక్కడ బయట దేశాలకు వెళ్ళి ఎవరైతే ఏదైతే అనుకుంటారో విద్యా సంబంధించినటువంటి వాటికి చాలా అనుకూలమైన సమయం ఇది అదొకటి అలాగే కొంచెం అప్పులు ఇవ్వడము తీసుకునే విషయంలో కుంభం వారు కొంత జాగ్రత్త వహించాలి మెయిన్గా అప్పు ఇవ్వడం తీసుకున్న విషయంలో ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీనం వారు ఇక్కడ కొన్ని ఉద్యోగ సంబంధించిన మార్పుల విషయంలోని కొంత జాగ్రత్త వహించాలి రుణాలు తగ్గుతాయి చెప్పాలంటే కొంతవరకు ఈ వక్ర గ్రహాల వల్ల అయితే ఇక్కడ ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి ఇక్కడ మనకు ఐదు గ్రహాలు అనుకున్నాం కదా రాహువు కేతువు శని బుధుడు శుక్రుడు ఈ పది రోజులు కూడా ఎవరైతే ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తారో వారికి ఈ వక్ర గ్రహ ప్రభావం పాజిటివ్ గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ పది రోజులు కూడా చేయొచ్చు మీరు ఉదాహరణకి విదేశాల్లో ఉన్నారు అక్కడ పెట్టడం కుదరదు నవగ్రహాలు ఉన్నా అక్కడ దీపం దీపారాధన చేయనివ్వద్దు దూరంగా దీపారాధన చేయండి అంటే అంటారు అలాంటప్పుడు ఆ గ్రహానికి నేను పెడుతున్నా అనే భావంతో దూరంగా దీపారాధన చేసి ఆ గ్రహ సంబంధించిన స్తోత్రం చేసుకోవచ్చు రాహు రైతు రాహు కేతువు శని బుధ శుక్ర ఇంకొన్ని దేశాల్లో అది కూడా లేని సమయంలో ఇంట్లోనే ఒక దీపం వెలిగించుకొని అదే రాహు అదే కేతు అదే శని అదే బుధుడు శుక్రుడు అనుకుని ఐదు దీపాలు వెలిగించుకొని వాళ్ళకి దీపం పెట్టినట్టుగా ఆ స్తోత్రం చదువుకున్నా కూడా ఈ గ్రహాల ఎఫెక్ట్ ఇదేంటంటే చాలా రేర్గా జరుగుతుంది కాంబినేషన్ అనేది దీనివల్ల సడన్గా టెక్నికల్గా మంచి హైపు టెక్నికల్ గా మీరు చేసే పనులు వల్ల మీ జీవితం బాగుపడడం జరిగేటువంటి సమయం ఇది సో ఇది చేయడం ద్వారా ఇలాంటి ఫలితాలు ఉంటాయి మొత్తానికి అయితే ఈ పది రోజులు చాలా మందికి చాలా బాగుంది కొంతమంది కొన్ని జాగ్రత్తలు అయింది సరిపోతుంది సో చాలా అంటే చేంజెస్ అయితే అయ్యో ఖచ్చితంగా ఎందుకంటే టెక్నాలజీ నేను ఒక ఆరు నెలల నుంచి చెప్తూనే ఉన్నారు దాని మంత్ నుంచి లోకి జాగ్రత్తగా మనం ఇప్పటి నుంచి సర్దుకోవాలి అని ఎగ్జాక్ట్లీ ఆ చేంజెస్ కనిపించాయి కూడా మనకి కట్టినట్టుగా ఎగ్జాక్ట్లీ గురుగారు మీరు చెప్పిన చాలా వరకు అసలు చాలా వరకు ఏంటి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జరిగిన సందర్భాలే ఎక్కువ ఇప్పుడేంటి ఆ కరోనా ఆ సమయంలో ఏంటి సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదండి మరి ఈ ఐదు గ్రహాల వక్రీకరణ మరి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎవరెవరికి చాలా బాగుంది ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చిన్న చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు మనం మరి అలాగే చాలా మంది అడుగుతున్నారు గురువుగారితో ప్రత్యేకంగా మేము జాతకం చూపించుకోవాలి మా జాతక వివరణ తెలుసుకోవాలి అలాగే మా ఇంటి వ్యాపార వాస్తు మేము చూపించుకుంటే బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉన్నారు సో మీ మీకు మీ జాతక వివరణ కోసమైనా ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించిన క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి రిజిస్టర్ చేసుకోండి నమస్తే